హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను చుడీదార్స్ ఎలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చూపిస్తున్నానండి. చిన్న టిప్స్ ఏనండి, ఇలా పాటించారనుకోండి మనము ఈజీగా మనము ఇలాగ ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ట్రావెలింగ్ టైంలో కూడా మనకి ఈజీగా ఉంటుంది. ముందుగా నేను చున్నీని రెండు ఫోల్డ్స్ వేసేసానండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా. ఈ విధంగా రైట్ సైడ్ నుంచి ఒక ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, ఈ విధంగాను. ఇప్పుడు చున్నీని నేను రివర్స్ చేస్తున్నాను చూడండి, వీడియోలో రివర్స్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి హాఫ్ వరకు ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట చున్నీని. చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోమని. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదండి, ఇప్పుడు రైట్ సైడ్ ఫుల్గా ఫోల్డ్ చేస్తున్నాను. చూసారు కదా ఈ విధంగాను, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ తీసుకున్నానండి, ప్యాంట్ తీసుకొని బాటమ్ తీసుకున్నాను. ఈ బాటమ్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అలాగేను ఇప్పుడు దీనికి ఉన్నటువంటి టాప్ తీసుకున్నాను నేను. ఇది నార్మల్ కాటన్దేనండి డ్రెస్, 3/4 ఉన్నటువంటి హ్యాండ్స్ తీసుకున్నానమాట. మీరు ఏ డ్రెస్ అయినా కూడా ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఈ విధంగా నేను హ్యాండ్స్ అన్నీ ఫోల్డ్ చేసేసి ఇగో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మధ్యకి హ్యాండ్స్ అన్నీ ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని సెంటర్కి మనము ఈ విధంగా చుడీదార్ని ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, రెడీ అయిపోయింది. చూసారు కదా మన ఫోల్డింగ్. ఇప్పుడు మనము రెడీ చేసుకున్నటువంటి చున్నీని తీసుకొని చున్నీ పైన ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను ఈ విధంగా టాపు బాటమ్ అరేంజ్ చేశాను. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా మనము ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చేసుకోవాలి. మనకి టైం కూడా కలిసి వస్తుందండి, అలాగే మనకి ట్రావెలింగ్ టైంలో కూడా ఎక్కువ జతలు కూడా పడతాయన్నమాట, చున్నీలు కూడా అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా మీకు మనం ఫోల్డ్ చేసుకున్నటువంటి చూడండి కరెక్ట్గా వీడియోలో ఈ విధంగాను. నేను ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. చూసారు కదా మనకి ఒక చిన్న పిల్లోలాగా రెడీ అయిపోయింది. చూసారు కదా అంతే, చాలా ఈజీ అండి, సింపుల్ అండి. చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మనకి చున్నీలు కూడా అల్మరాలో పెట్టుకున్నప్పుడు కూడా ఎటో ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఈ విధంగా అవ్వకుండా అనమాట. చూసారు కదా చాలా సేఫ్ బాగుంది కదా ఈ టిప్పు. ఇంకోటి కూడా మీకు ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాంట్ తీసుకున్నానండి నేను, ఇది కాటన్ డ్రెస్ ఏనండి ఇది. అలాగేను దీనిపైన టాప్ తీసుకున్నాను ఇది. నేను ఇది హాఫ్ హ్యాండ్స్ ఉన్నదనమాట, దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసేస్తున్నాను. చూసారు కదా హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు ఈ విధంగా మనము దగ్గరికి ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఇలాగ ఈ విధంగా ఫోల్డ్ చేశానన్నమాట. సెంటర్కి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ బాటమ్ పైన అరేంజ్ చేస్తున్నాను ఈ టాప్ని. అలాగే చున్నీ కూడా నేను దీనిపైనే పెడుతున్నానండి. మనకి చున్నీలు కూడా ఎటో ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి ఆ డ్రెస్ మీదవి కనపడవు టైంకి. చూసారు కదా ఈ విధంగా పైన టాప్ అంతా టాపు చున్నీ అరేంజ్ చేసేసాను ప్యాంట్ పైన. ఇప్పుడు మనము రైట్ సైడ్ నుంచి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నాను, చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా ప్రెస్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఈ విధంగా మనకి చక్కగా మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదా ఈ విధంగా చేసేసుకోవడం, నేను మనకి టైం కూడా సేవ్ అవుతుంది మనకి. అలాగే ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి చున్నీలు కూడా అటు ఇటు వెళ్ళిపోవు. ఇప్పుడు చూసారు కదా నేను ఇప్పుడు 1, 2, 3, 4 ఆ ఫోర్త్ దాంట్లోకి ఈ అరేంజ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకోవడము. చూసారు కదా మనకి రెడీ అయిపోయింది. ఇది ఇంకో సెకండ్ టిప్ అండి, మీరు ఈ విధంగా ట్రై చేయండి. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే ప్లేస్ కూడా సేవ్ అవుతుంది అన్నమాట. చూసారు కదా మన చున్నీలు కూడా అటు ఇటు వెళ్ళిపోయాము. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.